హాయ్ అండి, నమస్తే. పథేర్ పాంచాలి తరువాయి భాగం. బంగ్లా బంగ్లా అని కలవరించవుగా, అదిగో చూడు బుల్లిదొర బంగ్లా కనిపిస్తోందా అన్నాడు హరిహరుడు. నది ఒడ్డున చాలా భాగం అంతా అప్పటి ఆ దొరల యంత్రాగారాలకు బంగ్లాకు చెందిన స్థలమే. అది ఇప్పుడేదో ఆదియుగం నాటి క్రూర రాక్షసుని కంకాళాన్ని జ్ఞప్తికి తెస్తున్నట్లుంది. ఆ బంగ్లా ఆవరణకు కొంచెం దూరంలో జాన్ లెర్మర్ కుమారుని సమాధి మీద ఉమ్మెత్తలు జిల్లేళ్లు మొలిచి అది పాడుపడిపోయింది. ఏమైనా బెంగాల్ ఇండిగో కన్సర్న్కి చెందిన ఇది ఒకటే తప్పు, చెక్కు చెదరకుండా ఉన్న చిహ్నం ఇంకొకటి లేదు. దగ్గరకు వెళ్తే నున్నటి నల్లరాతి మీద చెక్కిన హియర్ లైస్ ఎడ్విన్ లెర్మర్, ద ఓన్లీ సన్ ఆఫ్ జాన్ అండ్ మిస్టర్ లెర్మర్, బోర్న్ May 13, 1853, డైట్ April 27, 1860 అన్న అక్షరాలు చదవచ్చు. అక్కడ తతిమ్మ చెట్ల మధ్యనున్న అడవిగోగు చెట్లు తన నీడతో ఆ సమాధిని ఆచ్ఛాదించటమే కాక, రాత్రింబగళ్ళు గట్టిగా గాలి వీచినప్పుడల్లా తన పచ్చటి పూలను కాలగర్భంలో కలిసిపోయిన విదేశీ శిశువు సమాధి మీద పుష్కలంగా రాలుస్తూ ఉంటుంది. అందరూ మర్చిపోయినా అక్కడి చెట్లు ఆ పసికందును ఇప్పటికీ మర్చిపోలేదు. పిల్లవాడు ఆ పరిసరాలను అదే పనిగా చూడసాగాడు. తన 6 ఏళ్ల జీవితంలో వాడు ఇల్లు విడిచి ఇంత దూరం రావటం ఇదే మొదలు. ఇన్నాళ్ళు తమ ఇంటి దగ్గరలో ఉన్న సాతాన్ల ఇల్లు, తమ ఇరుగు పొరుగు ఇల్లు, మహా వెళితే రాణుదీది వాళ్ల ఇల్లు, ఇవే వాడి జగత్తుకు పరిధులు. ఎప్పుడైనా దగ్గరగా ఏటిరేవుకు తల్లితో కూడా స్నానానికి వచ్చినప్పుడు మాత్రం ఒడ్డును నుంచుని అక్కడికి కనిపించి కనిపించకుండా ఉండే ఫ్యాక్టరీ పొగగొట్టం కేసు చూసి, అమ్మా అదే నా ఫ్యాక్టరీ అని వేలితో చూపుతూ అడిగేవాడు. తన తండ్రి, తల్లి, అక్క, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతోమంది ఈ మైదానానికి, ఈ యంత్రాగారానికి సంబంధించిన కథలు చెప్పగా విన్నాడు చాలాసార్లు. కానీ ఇక్కడికి రావడం మాత్రం ఇదే మొదటిసారి. తల్లి చెప్పే కథల్లోని రాజ్యాలు ఈ మైదానానికి ఇంకా అవతలు ఉండి ఉంటాయి. దేశాటనకై బయలుదేరిన రాజకుమారుడు గండపేరుండ పక్షులు నివసించే చెట్టు కింద పక్కన ఖడ్గాన్ని పెట్టుకుని పడుకుని రాత్రంతా గడిపింది అక్కడేనేమో. ఇంకా అక్కడ మనుషులెవ్వరూ ఉండరు. ప్రపంచపు సరిహద్దు అదే అయి ఉంటుంది. చిత్ర విచిత్ర లోకాలు అక్కడి నుంచే మొదలై ఉంటాయి. ఇంటికి తిరిగి వస్తూ దారి పక్కన కిందగా ఉన్న పొదలో నుంచి కంటికి నదురుగా కనిపిస్తున్న కాయల గుత్తుల్ని కోసుకుందాము అని చెయ్యి చాచాడా కుర్రాడు. ఆహా, చెయ్యి వేయకు, దొరదగుండి. అదేం పనరా నువ్వు, ఏం చేస్తున్నావు? ఇహ నిన్నెప్పుడు ఎక్కడికి నాతో తీసుకురాను, చెప్తున్నా. చెయ్యి అంతా దురద పుట్టి దద్దుర్లెక్కుతాయి. దారి మయం నుంచి నడవరా అని ఎన్నిసార్లు చెప్పినా బొత్తిగా వినకుండా ఉన్నావు అన్నాడు హరిహరుడు. చెయ్యి ఎందుకు దురద పుడుతుంది నాన్న? ఎందుకు దురద పుడుతుంది? విషం, దురదగొండి. ఎక్కడైనా ముట్టుకుంటారా? ఆ నూగు తగిలిందంటే చాలు, కంపరం ఎత్తుతుంది. అక్కడతో ఇహ నువ్వు ఏడుపు లంకించుకుంటావు. ఊళ్ళోకి వచ్చాక హరిహరుడు పిల్లవాడిని వెంట పెట్టుకుని దొడ్డిగుమ్మన ఇంట్లోకి వచ్చాడు. దొడ్డివాకిలి తలుపు చప్పుడయ్యేసరికల్లా సర్వజయ బయటకొచ్చి, ఎప్పుడనగా పొద్దుగొంకింది, ఎప్పుడా రావడం? పిల్లవాడిని కూడా తీసుకువెళ్తరి, వాడి ఒంటిని మొద్దు చొక్కాయినా లేదాయే అన్నది. తీసుకెళ్ళాను కుమ్మరం, ఇటుపోను అటుపోను, వాడిని పట్టడం నా చేత కాకపోయింది, దురదగొండి కాయలు కోసుకోబోయాడు అని కుర్రవాడిగేసి తిరిగి, నీలమైదానం చూస్తా, చూసావుగా ఎలా ఉందిరా అన్నాడు హరిహరుడు. పొద్దున 8 9 అయి ఉంటుంది. హరిహరుని కొడుకు ఒక్కడు వసారాలు ఆడుకుంటూ కూర్చున్నాడు. వాడి దగ్గర పైమూత ఊడిపోయిన సీనారోకి పెట్టె ఒకటి ఉంది, దాన్ని కింద బోర్లించాడు. రంగుపోయిన కొయ్యగుర్రం, అద్దనా పెట్టుకున్న రేకు బూర, కాసిని రేగు డబ్బులు, అవి లక్ష్మీదేవి పటం ముందుంచే డిబ్బీలోని వాళ్ళమ్మ చూడకుండా తెచ్చుకున్నవి. వాటిని ఎవరు చూసిపోతారో అని ఎప్పుడు భద్రంగా దాచుకుంటూ ఉంటాడు. ఆణో బేడో పెట్టుకున్న పిస్తోలు, కాసిని గానుగు కాయలు, ఈ కాయలు ఎంచక్కగా ఉంటాయని వాళ్ళ అక్క ఎక్కడి నుంచో ఎండిపోయిన కాయలు కొన్ని ఏరుకొచ్చి కాసిన వాడికిచ్చి మిగిలినవి తన బొమ్మల పెట్టెలో దాచుకుంది. గచ్చకాయల్లా గుండ్రంగా ఉండే గులకరాళ్ళు కాసిని గంగా యమున ఆట ఆడుకునేటప్పుడు ఈ రాళ్ళు సూటిగా పోయి తగులుతాయి అనే నమ్మకం కొద్దీ వాటిని పదిలంగా దాచుకున్నాడు. ఈ వస్తు సముదాయమే వాడి యావత్తు సంపద. వీటిల్లో నుంచి ముందు ఆ రేకుబూర తీసి 5-6 సార్లు ఊది ఆ మనసు తీరడంతో ఇహదాన్ని అవతలకు పెట్టేశాడు. ఆ కొయ్యగుర్రాన్ని కాసేపు అటూ ఇటూ నడిపించి దాన్నిహ ఎందుకూ పనికిరాందాని కింద జమకట్టి అవతలకి నెట్టాడు. ప్రస్తుతం గంగా యమున ఆడటానికై రాళ్ళు చేతపుచ్చుకుని వసారాల్లో గంగా యమున బొమ్మరీళ్ళు వేసినట్లే భావించుకుని కళ్ళు మూసుకుని రాళ్ళు సూటిగా పోయి తగులుతాయా లేదా అని విసిరి చూస్తున్నాడు.
ఎంతలో వాళ్ళ అక్క దుర్గ ముంగిరిలో ఉన్న పనస చెట్టు కింద నుంచి అపూ ఒరే అపూ అని పిలిచింది. ఆ పిల్ల ఎంతసేపటి నుంచి ఇంట్లో లేదు, ఇప్పుడే వచ్చింది ఎక్కడి నుంచో. ఆ అమ్మాయి కంఠం కాస్త బెదిరిబెదిరిగా ఉంది. మనిషి గొంతు వినిపించేసరికల్లా ఆపు యంత్రపు బొమ్మలా చెట్టుకున్న ఆ రాగి డబ్బులు కాసిని దాచేశాడు. తరువాత ఏమిటి అక్క అని అడిగాడు. ఇలారా మాట అని చేయూపింది దుర్గ. దుర్గకి 10-11 ఏళ్ళు వచ్చాయి. సన్నగా ఉంటుంది. ఆపు అంత తెల్లగా ఉండదు, వాడికంటే ఒక ఛాయ తక్కువ. చేతులకు 2 జతల మామూలు గాజులు, మాసిపోయిన బట్టలు, జుట్టంతా రేగిపోయి ఉంది. కళాకాంతులు లేని ముఖం మాత్రం కాదు. ఆపు కళ్ళలాగానే దుర్గవి కూడా ఆల్చెప్పలంతేసి కళ్ళు. ఆపు వసారా దిగి దగ్గరకొచ్చి ఏమిటే అని అడిగాడు. దుర్గ చేతిలో టెంకాయ చెప్పు ఉంది. దాన్ని కొంచెం కిందకి వంచి చూపించింది. అందులో కాసిన పచ్చిమామిడికాయ ముక్కలున్నాయి. గొంతు తగ్గించి అమ్మ ఏటి నుంచి రాలేదుగా ఇంకా అని అడిగింది. అంటూ తల ఊగించాడు ఆపు. కాస్త నూనె ఉప్పు తీసుకుని రాగలవట్రా, మామిడికాయ ముక్కలతో మజా అయిన తాయిలం చేసి పెడతా అంది దుర్గ మెల్లిగా. ఎక్కడ దొరికాయక్క అని అడిగాడు ఆపు ఎక్కడ లేని సంబరంతో. అదే వాళ్ళ తోటలో వావిల చెట్టు కుదుట్లో పడున్నాయిలే, మరి కాస్త ఉప్పు నూనె తీసుకొస్తావా? ఆపు అక్కకేసి చూసి నూనె జాడి ముట్టుకుంటే అమ్మ కొడుతుందే, పాచిగుడ్డలు నావి అన్నాడు. నువ్వు డబ్బును వెళ్ళి తీసుకొద్దు, అమ్మ అప్పుడే ఎక్కడొచ్చింది, గుడ్డలు ఉతుక్కోవడానికి వెళ్ళింది, డబ్బును వెళ్ళు. ఆ టెంకాయ చెప్ప ఇల్లయ్యి అందులో కొంచుకుని వస్తాను, నువ్వు దొడ్డిగుమ్మంలోకి వెళ్ళి అమ్మ వస్తుందో లేదో చూస్తూ నించో అన్నాడు అప్పు. దుర్గ గొంతు తగ్గించి నూనె గిన్నె కింద పడినీకు, జాగ్రత్తగా ఉంచు, లేకపోతే అమ్మ కనిపెట్టేస్తుంది, ఒట్టి చెవటవు నువ్వు అసలు అంది. ఆపు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ రాగానే దుర్గ వాడి చేతిలోంచి టెంకాయ చెప్పు అందుకుని మామిడికాయ ముక్కలు అందులో వేసి బాగా పిసికి ఏది చేచాపు అంది. మరి అదంతా నీకేనమ్మా అన్నాడు అప్పు. ఎంతేమిటి మహా, ఇదేగా భాగ్యం, సరే పోని ఇంకాస్త తీసుకోయిందా. ఆహా భలే బాగుందిరా, ఓ మిరపకాయ కూడా తీసుకొస్తావు, ఇంకాస్త పెడతాను మరి. మిరపకాయలు నాకెలా అందుతాయక్క, అమ్మ పైబళ్ళ మీద ఎక్కడో పెడుతుంది, నేను అందుకోగలనా? అయితే వద్దులే పోని, మళ్ళీ సాయంత్రం తెచ్చుకోవచ్చులే. పట్లీ వాళ్ళ దొరువు ఒడ్డున మామిడి చెట్టు ఉందే, దాని పిందెలు మధ్యాహ్నం ఎండవేళ రాలుతూ ఉంటాయిలే. దుర్గా వాళ్ళ ఇంటి చుట్టూ అంతా అడవి. హరిహరరాయ్ జ్ఞాతి సోదరుడు నీలమణిరాయ్ నిరుడిపోయాడు. అతని భార్య కొడుకును కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళుంటుంది. అంచేత పక్కనున్న నివేశన స్థలం అడవిలా తయారైంది. దగ్గరలో ఇంకెవ్వరి ఇళ్ళు లేవు, ఫర్లాంగ్ దూరంలో భువన ముఖర్జీ గారి ఇల్లు తప్ప. హరిహరుని ఇల్లు చాలా రోజుల నుంచి మరమ్మతులు లేకుండా ఉంది. ముందువైపు వసారా కూలిపోయేటట్లుంది. గోడ పగుళ్లలో గచ్చ మొక్కలు పిచ్చి మొక్కలు మొలిచాయి. కిటికీల కొయ్యచవ్వలు విరిగిపోతే కొబ్బరి మంటల బద్దలు అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. పెరడు గుమ్మం తలుపు కిర్రుమని చప్పుడయ్యి దుర్గా దుర్గా అన్న సర్వజయ పిలుపు వినిపించింది. అమ్మ పిలుస్తోంది, వెళ్ళి చూసిరా, నోట్లో ఉన్నది కాస్త తిని వెళ్ళు, మూతికి అంటుకున్నదంతా శుభ్రంగా తుడుచుకుని వెళ్ళు అంది దుర్గ. తల్లి మరొకసారి పిలిచేసరికి వీల్లేకపోయింది దుర్గకి. నోటి నిండా మామిడికాయ ముక్కలున్నాయి, వాటిని గబగబా నమలసాగింది. నోట్లోవి ఇంకా అయిపోలేదు. అంచేత పనస చెట్టు మొదలుచాటుకు వెళ్ళి కచ్చాపచ్చాగా నమిలిన ముక్కల్ని అలాగే మింగడానికి ప్రయత్నిస్తూ నుంచుంది. ఆపు కూడా అక్కడే పక్కన నుంచుని తన వంతు ముక్కల్ని బలవంతంగా మింగుతున్నాడు. నమిలి మింగడానికి తగిన వ్యవధి లేదు మరి. అలా మింగుతూనే అక్క చేసిన నేరాన్ని వెళ్ళలిస్తున్నట్లుగా నవ్వసాగాడు. దుర్గ చేతిలోని టెంకాయ చెప్పను గిరాటేసి దడికట్టునట్టున్న ఆమదపు మొగ్గల్ని నాటుకుని నీలమణిరాయి గారి దొడ్డి వైపు పరుగుతీసింది. తమ్ముడికేసి తిరిగి ఆ మూతిని అంటుకున్నదంతా తుడుచుకోవేర కోతి వెధవ అంది వెళ్ళిపోతూ. తరువాత దుర్గ ఏమీ ఎరగని దానిలా అటువైపు నుంచి ఇంట్లోకి వచ్చి ఏమిటమ్మా అని అడిగింది. ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు, ఒక్కదాన్ని నేను ఎన్నని చూసుకునేది, పొద్దుటి నుంచి గుడ్డలు ఉతికి ఉతికి నా కాళ్ళు పడిపోతున్నాయి. ఒక పనిలో కాకపోతే ఒక పనిలో అయినా నీ సాయం అనేది లేకపోయే ఇన్నేళ్ళొచ్చా ఎందుకు, కాస్త కూర నారా తరగడమన్నా లేదు, ఊరికే ఇంటింటికి పెత్తనాలకు తిరిగి రావడానికైతే తయారు, ఒట్టి కొరివైపోతున్నావెందుకు అంది తల్లి. ఇంతలో అప్పు దగ్గరికి వచ్చి ఆకలి వేస్తుందమ్మా అన్నాడు. ఆగాగు ఒక క్షణం ఆగరా బాబు, రవ్వంత ఊపిరి తీసుకొని, నీకు రాత్రి పగళ్ళు ఎప్పుడు ఒకటే ఆకలి, ఎక్కడలేని ధాష్టికం నీది మరి. దుర్గా ఆ దూడ ఎందుకో రొప్పుతున్నట్లుంది, చూడవే కాస్త. కాసేపు అయ్యాక సర్వజయ వంటింటి వాసారాల్లో కత్తిపేట ముందు వేసుకుని దోసకాయలు చెక్కు తీసుకుంటూ కూర్చుంది. అప్పు దగ్గరకొచ్చి కూర్చుని కాసిని వేపుడు బియ్యం పెట్టవే అమ్మా, కమ్మగా ఉంటాయి అన్నాడు.
దుర్గ తాను కూడా చేయి చాచి అటుకులన్నీ అయిపోయాయా అంది. ఆపు ఆ బియ్యం నమలబోయి ఉస్ అబ్బా పళ్ళు నమలనేయటం లేదు పులుసాయి అన్నాడు. దుర్గ కళ్ళు చిట్లించి వారించటంలో వాడి నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది. మామిడికాయ ఎక్కడిదిరా నీకు అని అడిగింది తల్లి. నిజం చెప్పడానికి గుండె చాలక ఆపు అక్కకేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు మళ్ళీ అని అడిగింది సర్వజయ దుర్గను. దుర్గ కొంచెం బిక్కముఖం వేసి వాడినే అడగరాదమ్మాట, నేను ఇప్పటిదాకా ఇక్కడే ఈ పనస చెట్టు కిందనే ఉన్నానుగా, నీ పిలుపు వినబడేసరికల్లా. స్వర్ణ పాలు పెతకడానికి రావడంతో ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. వాళ్ళమ్మ వెళ్ళు వెళ్ళి కాస్త దూడను వీడు, అరిచి అరిచి ఆవటిల్లిపోతుంది, లేగదూడ ఇంత పొద్దెక్కొస్తే అది ఎక్కడ నిలవగలుగుతుంది, కాస్త పెందరాళే రాకపోతే ఇప్పటిదాకా దూడని అలా కట్టేసి అంటూ మొదలుపెట్టింది. అక్క వెనకే అప్పు కూడా పాలు పెతకడం చూడటానికి వెళ్ళాడు. వాడు అక్కడి నుంచి మొల్లాలో అడుగు పెట్టగానే నాలిముచ్చి వెదవా అంటూ దుర్గ వాడిని ఒక గిల్లు గిల్లి, పళ్ళు పులుసయ్యే దొరగారికి, ఈయన ఎప్పుడైనా పెడతానేమో చూడు, ఆనక మళ్ళీ వెళ్ళి వాళ్ళ అంటుమామిడి చెట్టు కింద రాలిన పిందెలు తెచ్చుకుంటాంగా, ఇంతంత మొక్కలు తరుక్కుంటూ తీయగా బెల్లమే అనుకో, నీకు పెడతాననుకున్నావా, ఆ తిందుగాని పాపం ఒట్టి మొద్దువి నువ్వు, తెలివితేటలేమైనా అఘోరిస్తేగా అంది. నెత్తిమీద పొద్దు తిరిగిపోతున్న వేళకి హరిహరుడు ఇంటికి వచ్చాడు. అతను ఇప్పుడు ఊళ్ళో అన్నాదారయ్య గారింట్లో గుమస్తాగా ఉంటున్నాడు. అపు ఏడి కనబడడం ఎక్కడా అని అడిగాడు. వాడు గదిలో నిద్రవుతున్నాడు అంది సర్వజయ. దుర్గో అది గొంతులో మెతుకులు గొంతులో ఉండగానే ఏటో జారుకుంటుంది, దానికి ఇంట్లో కాలు నిలిస్తేనా ఎప్పుడైనా, తిండి వేళకి ఇల్లు గుర్తుకొస్తుంది దానికి, ఆ రెండు మెతుకులు నోట్లో వేసుకుని చక్కా పోతుంది. మళ్ళీ ఎవరి తోటలోనో ఏ మామిడి చెట్టు కిందో ఏ జామ చెట్టు కిందో తిరుగుతూ ఉంటుంది. ఈ చైత్రమాసం ఎండలు, మళ్ళీ ఏ జ్వరమైనా ఏవైనా వస్తే ఏం కాను, అన్నేళ్ళు వచ్చాయి ఇంకా ఎన్ని విధాలని చెప్పేది, దానికి తెలియాలి కానీ అసలు అది నా మాట వినటం చెవిని పట్టించుకోవడం అంటూ ఉంటేగా. తర్వాత కాసేపటికి హరిహరుడు భోజనం ముందు కూర్చుని, ఇవాళొక తొందర పనుండి వెళ్ళా నా ఊరు, ఓ పెద్ద మనిషి చాలా నమ్మకస్తుళ్లే, ఇంటి ముందు 5-6 ధాన్యం పురులు అవి చాలా డబ్బున్నవాళ్ళు, నన్ను చూడగానే సాగిలపడి నన్ను గుర్తుపట్టారా స్వామిగారు అని అడిగాడు. నాకెక్కడా చూసిన గుర్తులేదే అన్నాను. తమ తండ్రిగారు ఉండగా పూజా పురస్కారాల్లోనే వచ్చిన వారే స్వయంగా దయచేసేవారు మా ఇంటికి, తమరు మా గురు పరంపరలోని వారండి, ఈ తఫ మా ఇంట్లో అందరం ఉపదేశం అవ్వాలి అని ఉంది, కనుక తమరే వేంచేసి ఆ మంత్రోపదేశం కాస్త చేసేయండి అన్నాడు. ఆ తతంగం అంతా ఇప్పుడు తెచ్చిపెట్టకు, 4 రోజులు పోయాక చెప్తాను ఏ సంగతి అన్నాను తెలుసా అని చెప్పాడు. సర్వజయ చేతిలో ఉన్న పప్పుగిన్నె అక్కడే పెట్టేసి ఎదురుగా కూర్చుని, తప్పే ఉందండి, అలాగేలే అనకపోయారా, ఇంతకీ ఏ వర్ణస్థులేమిటి అని అడిగింది. హరిహరుడు గొంతు తగ్గించి, మళ్ళీ ఎవరితోనన్నా అనేవు సద్గోపులు, నోట్లో నువ్వు గింజ నానదు నీకు అసలు అన్నాడు. ఇంకా నయం, నేనెవరితో అంటానండి, సద్గోపులైతే అయ్యారు, వెళ్ళి ఉపదేశం ఇవ్వండి, ఎన్ని ఇక్కట్లు పడుతున్నావు ఇక్కడ, ఈ రాయగారింట్లో ఇచ్చే 8 రూపాయలేగా ఉన్న ఆధారం వల్ల అదైనా ఏ 2 నెలలకో 3 నెలలకో వస్తూ ఉండదు అయ్యే చేతిలోకి, ఎటు చూసినా తలమునిగే అప్పులాయే, నిన్న నేను నీటికెళ్తుంటే ఆ వీధి బామ్మగారు తాకట్టు పెట్టించుకోకుండా నేను అసలు ఎవ్వరికి ఎర్రని ఏగాని అప్పివ్వనమ్మాయి, ఏదో నువ్వు మరీ లాభాలు ఇస్తున్నావేనో ఇచ్చాను, 5 నెలలు అయిపోయినా తీర్చకపోతే ఎట్లా అంటూ నెలేసింది. ఇహ ఈ సాతాని రాధమ్మ పూటపూట నా ప్రాణం తోడేస్తుంది, పిల్లవాడిని చూద్దామా, ఒంటికి గంటి చొక్కా అంటూ ఒక్కదైనా లేదు వాడికి, పాపం వాడా మాసికలేసిన చొక్కా తొడుకుని మహా సంబరంగా వెళ్తాడు ఆడుకోవడానికి. ఇవన్నీ చూస్తున్న కొద్దీ ఇంట్లో నుంచి ఎక్కడికైనా పారిపోతే బాగుండురా భగవంతుడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. వాళ్ళు మరో సంగతి కూడా చెప్పారు, మా ఊళ్ళో బ్రాహ్మణ ఇల్లు అనేది లేదు, మీరు ఇక్కడికి వచ్చి ఉంటామనేటట్లయితే ఇల్లు అది వేయించిచ్చి గ్రాసానికి లోటు లేకుండా ఏర్పాటు చేస్తాం, ఊళ్ళోకి ఓ బ్రాహ్మణ కుటుంబం తెచ్చిపెట్టుకుందాము అని ఎన్నాళ్ళ నుంచే మాకుంది అన్నారు. గట్టిగా అడిగితే కాస్త కొండ రాసి ఇవ్వడానికి కూడా సిద్ధపడేటట్లే ఉన్నారు, వాళ్ళకేం కొదవా, ఈ రోజుల్లో అలాంటి వాళ్ళ ఇళ్లలోనే కాపురి ఉంటుంది కలిమి, పైకులాల వాళ్ళకే ఎక్కడలేని పొట్టతిప్పలు. సర్వజయ ఎక్కడలేని ఆత్రంతో, తక్షణం మీరెందుకు తలోపలేదండి, సరే అలాగే వస్తామని చెబితే సరిపోయేదిగా, ఈ ఊళ్ళో ఏముందని మనకి ఈ కొంప పట్టుకుని వెళ్లాడమే కానీ అంది. హరిహరుడు నవ్వుతూ, పిచ్చిదానా, వెంటనే ఒప్పుకుంటారా ఎక్కడైనా, అలా ఒప్పుకుంటే ఈ బ్రాహ్మణుడెక్కడో ఉట్టి 4 చీరలు తెగినవాడు అనుకుంటారు, దానివల్ల వాళ్ళ దృష్టిలో లోకువైపోతాం, అది కూడదు, ముజుందార్ గారితో కూడా రహస్యంగా ముచ్చటించి చూద్దాం ఒకసారి, అది కాక వెళ్ళాలి అనుకోగానే వెళ్ళగలమా, అప్పుల వాళ్ళంతా మా డబ్బు ఇవ్వందే కదలడానికి వీల్లేదు ఇక్కడి నుంచి అంటూ వచ్చి కూర్చుంటారు.
అడిగితే ముజుందార్ గారు ఏం సలహా చెప్తారో అది చూద్దాం అన్నాడు. ఇంతలో దుర్గ ఎక్కడి నుంచో అడుగులు సవ్వడి కాకుండా పిల్లిలాగా వచ్చి గుమ్మంచాట నించుని లోపలికోసారి తొంగి చూసింది. ఇంట్లో నీళ్లు పరాకుగా లేరని గమనించి అటువైపు వసారాలో నుంచి మెల్లగా తప్పుకుని ముందు వసారలోకి వెళ్ళింది. చావిడిలోకి వెళ్లే గుమ్మం తలుపు తోసి చూస్తే అది లోపల గొళ్ళెం వేసే ఉంది. ఇక్కడ వసారం ముందు నుంచోవటం సాధ్యం కాని పని. ఎండ కాళ్ళు అంటుకుపోయేటట్లుంది. అంచేత అక్కడి నుంచి నెమ్మదిగా పనస చెట్టు కిందకు వెళ్ళి నించుంది. ఎండలో తిరిగి తిరిగి రావటం మూలాన మొహం అంతా కందిపోయింది. ఓణీ కొంగును మాత్రం ఏమిటో మూట కట్టుకుని వచ్చింది. బయట తలుపు తీసుంది. అమ్మ కనుక లోపల నిద్రపోతూ ఉన్నట్లయితే తాను కూడా మెల్లగా లోపలికి వెళ్ళి కాస్త పడుకుందామని వచ్చింది. కానీ తండ్రి, ముఖ్యంగా తల్లి ముందర నుంచి ఆ గుమ్మాన ఇంట్లోకి వెళ్ళడానికి ధైర్యం లేకపోయింది ఆ పిల్లకి. ఇంటి ముందున్న పనస చెట్టు నీడం నుంచి ఏం చేయటానికి పాలుపోక దిగాలు పడి అటు ఇటు చూస్తూ ఊరుకుంది కాసేపు. తర్వాత అక్కడే చతికిలబడి కొంగును మూట విప్పి ఎండిపోయిన ఎలుక జీడి గింజలు కాసిన పైకి తీసింది. వాటిని కాసేపు అలాగే చూసుకుంటూ కూర్చుని ఒకటి రెండు అంటూ లెక్క పెట్టింది. వాటిని 24 ఉన్నాయి. తరువాత వాటిలో నుంచి ఓ 5 గింజలు తీసుకుని గచ్చకాయలా ఆడుకుంటూ, ఈ కాసిని అప్పు చేతికిస్తా, ఇవి బొమ్మల పెట్టిలో దాచుకుంటా, ఏం చక్కగా ఉన్నాయో నిగనిగలాడుతూ, ఇవాళే చెట్టు నుంచి రాలుంటాయి, ఇంకా నయం, అదృష్టం బాగుంది, పెందలాడే వెళ్ళాను కనుక సరిపోయింది, లేకపోతే అన్నీ ఏ ఆవో తినేసేది, వాళ్ళ కర్రీ అవి మరీ ఒట్టి రాక్షసి, ఎక్కడో ఎక్కడ పడితే అక్కడికల్లా వెళ్ళి అన్నీ పొట్టను పెట్టుకుంటుంది, అప్పుడొకసారి కాసిన తీసుకొచ్చానుగా, అవి ఇవి కలిపితే చాలా అవుతాయి అనుకోవడం మొదలుపెట్టింది. ఆడుతున్న ఆట కాస్త కట్టిపెట్టి మళ్ళీ అంగున అన్ని కొంగును మూట కట్టుకుంది. ఇంతలో మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో, గాలికి జుట్టు రేగిపోతుంటే వీధి గుమ్మం దాటి సూటిగా ఎక్కడికో వెళ్ళిపోయింది దుర్గ. అప్పు వాళ్ళ ఇంటికి అల్లంత దూరంలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. వసారలో కానీ కిటికీ దగ్గర కానీ నుంచుంటే ఆ చెట్టు చిటారు కొమ్మలు కనబడతాయి. అప్పు అప్పుడప్పుడు ఊరికే అటుకేసి చూస్తూ నించునేవాడు. అలా చూస్తున్నప్పుడు ఏ దూరదేశాల కథలో ఎన్నెన్నో గుర్తుకొస్తూ ఉండేవి. ఆ దేశాలు అవి ఎక్కడున్నాయో తెలియదు. అవన్నీ వాళ్ళ అమ్మ చెప్పే కథల్లో రాజకుమారుల దేశాలు. బహు దూరదేశాల కథలు గుర్తుకు రావడంతో వాడి లేత మనస్సు చిలికినట్లయి ఎక్కడలేని ఆనందం కలిగేది. నీళ్లు మబ్బులే దూరము, నీళ్లు మైదానం ఎక్కువ దూరమో తెలియదు. ఇంకొకరిని అడగాలి అన్నా చేత కాదు. కానీ ఇవన్నీ తలంపుకు రావడంతో వాడి మనసు ఎక్కడికో తేలిపోయేది. కానీ చిత్రం, ఆ ఊహలు ఎంతో దూరాలు వెళ్ళి వెళ్ళి చెటుక్కున అమ్మపైకి మళ్ళేవి. అప్పుడు వాడి మనస్సు అమ్మ కోసం తహతహలాడిపోయేది. ఊహను తేలిపోయే దూరాలలో అమ్మ ఉండేది కాదు. ఇలా ఎన్నిసార్లు అయిందో, విశాల ఆకాశంలో ఎక్కడో ఒకచోట గద్ద ఒకటి గాలిలో తేలుతూ పోయేది. అది పోను పోను చిన్నదై నలుసంతై చివరికి తాటితోపు చాటున మాయమయ్యేది. అది కనబడకుండా పోయే వరకు అటే చూస్తూ నిల్చుని ఇహ ఒక్క పరుగులో వంటింటి వాసారాల్లోకి వచ్చి వాలేవాడు. పని చేసుకుంటున్న అమ్మను ఆ పడంగా వాటేసుకునేవాడు. అప్పు, అబ్బబ్బా ఏం పనిరా ఇది, ఉండుండు, అంట చేతులు కనపట్టంలా, నా తండ్రి కదూ, నా బంగారు కొండ కదూ, ఇదిగో చూడు నీకోసం చేపల కూర, నీకు ఇష్టం కాదు అంటూ బొజ్జగించేది. భోజనాలు అయ్యాక ఒకరోజు మధ్యాహ్నం పూట అమ్మ ఈ కిటికీ పక్కన కొంగుపరుచుకుని చిరిగిపోయిన కాశీదాస మహాభారత గ్రంథం తీసి రాగవరసలో చదివేది. ఇంటి పక్క కొబ్బరి చెట్టు మీద పాలపిట్ట కూసేది. ఆపు పలక మీద కాచాలు దిద్దుతూ తల్లి చదివే భారతం శ్రద్ధగా వినేవాడు. రెండు ఆకులు సున్నం రాస్తేవే దుర్గా అనేది అమ్మ. ఆ పిడకలేరుకునే ముసల్ది కైలాసానికి వెళ్ళిన కథ చెప్పవేవమ్మా అని అడిగేవాడు అప్పు. అదా ఆ కథ ఇందులోది కాదురా, అన్నదా మంగళలోది అంటూ ఆమె మళ్ళీ తన చదువు సాగించేది. ఆపు తల్లి దగ్గర చేరి ఆమె ముఖం రెండు చేతిలో పట్టుకుని నోటికి నోరందించి, అమ్మా నా కాస్త తమ్మ పెట్టవు అని అడిగేవాడు. తల్లి వాడి నోట తమ్మ అందించి, అబ్బా తెగ వగర్రా అది, ఈ కవిరి మూలంగా ఇలాంటి చచ్చు కవిరి తీసుకురాకుండా అని సంతకెళ్ళినప్పుడల్లా చెప్తూనే ఉంటా, కానీ ఏం లాభం అనేది. కిటికీ అవతల వెదురు పొదలకేసి ఇంకా అవతల దూరంలో అడవికేసి చూస్తూ మహాభారతం, అందులోనూ కురుక్షేత్ర యుద్ధం అలా తన్మయుడై ఆలకిస్తూ ఉండేవాడు. మహాభారతంలోకి వెళ్ళే వాడికి కర్ణుడి కథ ఎంతో బాగుండేది. కర్ణుడంటే వాడికి అదో రకం మమకారం. రథచక్రం భూమిలో దిగబడిపోయింది. దాన్ని పెకిలించడానికి కర్ణుడు ప్రాణాలొడ్డి పెనుగులాడుతున్నాడు. నిరస్త్రుడు, అసహాయుడు, విపన్నుడైన కర్ణుడు వద్దు వద్దు అని వేడుకున్నా వెనక అర్జునుడు బాణం వదిలి చంపేశాడు. అమ్మ నోట ఇది విన్నప్పుడు ఎప్పుడు వాడి పసిహృదయం కరుణతో నిండిపోయేది. ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగేది కాదు. కళ్ళు మూసుకునేవాడు. లేత బుగ్గల మీద నీరు ధారలు కట్టేది. మానవులకు దుఃఖంలో కన్నీళ్లు రావడానికి కూడా ఉండే ఒక విధమైన అలౌకిక ఆనందం
వాడికి నవచైతన్యంతో పాటు ఏదో నవ్యానుభూతిని కలిగించేది. యథార్థ జీవన యాత్రలోని దైన్యంలో, కన్నీటిలో, మృత్యువులో, హతాశలో, వేదనలో మనుష్యులకు ఏ కరుణభావం కలుగుతుందో అదే కరుణభావం ఈ పాత పుస్తకంలో చిరిగిపోయిన పుటల మధ్య వాసనల్లోనూ, పాట చదివే అమ్మ తీయని కంఠంలోనూ వాడికి అనుభవానికొచ్చి ఆ మధ్యాహ్నపు మండుటెండలో ఆ పసివాడి చూపుకేదో జీవనయాత్ర మార్గం నిర్దేశమైనట్లుండేది. పొద్దు పడమరకి తిరిగిపోతుంటే వాళ్ళమ్మ ఇహ లేచి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయేది. ఆపు బయటకు వచ్చి వసారా కటకటాలనా అనుకుని ఆ రావి చెట్టుకేసి చూస్తూ నించునేవాడు. చైత్ర వైశాఖ మాసాల ఎండలకి రావి చెట్టు చివరలు దుమ్ము కొట్టుకుని ఉన్నట్లు, సాయంకాలపు నీరెండ చిటారు కొమ్మల్లో చిక్కుకుని కదలలేకపోతున్నట్లు కనిపించేది వాడికి. ఆ చెట్టుకేసి చూస్తున్న కొద్దీ వాడి మనసు ఎలాగో అయిపోయేది. కర్ణుడింకా ఎందుకో ఆ రావి చెట్టుకి అటువైపు ఎక్కడో దూరంగా అంతరిక్షపు టంచుల్లో ఈనాటికి భూమిలో కుంగిన రథచక్రంతో ప్రాణాలుండి పెనుగులాడుతూనే ఉన్నాడు. రోజు తర్వాత రోజు యుగ యుగాలుగా పెనుగులాడుతూనే ఉన్నాడు. కర్ణుడు మహావీరుడు, ఎవరికీ జాలి కలగదు. ఆ కరుణభావం సమసిపోనిది. యుద్ధంలో విజయ అర్జునుడు కాదు, అతనికి రాజ్యం లభించింది, మనన లభించింది. కానీ రథమెక్కి కూర్చుని విపన్నుడైన శత్రువుపై బాణం వేసి నాశనం చేశాడు. విజయుడు ముమ్మాటికి కర్ణుడే. మానవులకి ఎన్నటికీ ఆయన కన్నీట జాలి కలిగించి మానవుల వేదనానుభూతితో మూర్తిభవించి శాశ్వతంగా ప్రకాశిస్తున్న కర్ణుడే విజయుడు. ఒకరోజు భారతగాథ వింటుంటే అందులో యుద్ధం అనేదాని గురించి బొత్తిగా తక్కువ రాశారో అని అప్పుకు తోచేది. ఆ వెలితి తీర్చుకుని ఆ యుద్ధం అనేదాని గురించి అప్పు తీర్చుకోవడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. సన్నని వెదురు చువ్వలతో విల్లు అమ్ము తయారు చేసుకున్నాడు. అది పట్టుకుని ఇంటి ముంగిలిలోనో వెనుక వెదురు పొదల్లోనో అటు ఇటు తిరుగుతూ బాణం ఎక్కుపెడుతూ ఊహాకల్పనలో చుట్టూ కురుక్షేత్రం నిర్మించుకునేవాడు. తనలో తానే అనుకునేవాడు. ద్రోణుడు ఒక్కసారి 10 బాణాలు వదిలాడు. అప్పుడు అర్జునుడేం చేశాడు? ఒక్కసారి 200 బాణాలు వేశాడు. ఆ పైన అబ్బా, ఎంత ఘోర యుద్ధం! బాణ పరంపరలతో దిక్కులు 4 చీకటైపోయాయి. ఎవరు ఎన్ని బాణాలు వేస్తే తనకి తృప్తిగా ఉంటుందో అన్నన్ని ఊహించుకునేవాడు. కానీ అమ్మ చదివే కాశీదాస మహాభారతంలో వర్ణించిన యుద్ధక్రమాన్ని మాత్రం తప్పేవాడు కాదు. ఇహ అర్జునుడు మళ్ళీ ఏం చేశాడు? డాలు కత్తి పుచ్చుకుని రథం మీద నుంచి దూకాడు. అబ్బా, అప్పుడు జరిగిన యుద్ధం చెప్పతరం కాదు. దుర్యోధనుడు వచ్చాడు, భీముడు వచ్చాడు. బాణాల్లో ఆకాశం అంతా అంధకారమయమైపోయింది. ఎక్కడా ఏమీ కనబడటం లేదు. మహాభారతంలో రథికులు 18 యుద్ధం చేసి కీర్తి గడించారు. కానీ వాళ్లే ఈనాడు బతికొస్తే కీర్తి సంపాదించడం ఇప్పుడంత సులువు కాదు అని తెలిసొచ్చేది. పసివాడి కాంక్ష తీరే వరకు మాసాల తరబడి ఎడతెగలేకుండా యుద్ధం చేయటం మాటలేనా? ఎండాకాలం, వైశాఖ మాసం సగం గడిచిపోయింది. నీలమణిరాయిగారి నివేశనం వైపు అడవి చివర మధ్యాహ్నం వేళ ద్రోణాచార్యుల వారు పెద్ద చిక్కుల్లో పడ్డారు. కపికేతనుని రథం కంఠం మీదకొచ్చేస్తుంది. కనురేప పాటలో గాంధీవంతు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోతుంది. కురుసైన్యంలో హాహాకారాలు మిన్నుముడుతున్నాయి. ఇంతలో శాఖోటకవాణి కవతల నుంచి ఏమిట్రా అపు అది అని వినిపించింది. అపు తుళ్ళిపడి ఆకర్ణంతో ఎక్కుపెట్టిన వీళ్ళను చటుక్కుని వదిలేసి ఆ వైపు చూశాడు. వాళ్ళ అక్క అడవి మధ్య నిలబడి వాడి కేసు చూసి కిలకిలా నవ్వుతుంది. అపు వాటి కేసు చూడగానే, ఏమిట్రా పిచ్చి సన్నాసి, నీలో నువ్వే గొణుకుంటూ కాళ్ళు చేతులు ఎగరేస్తూ ఏమిట్రా అది అంటూ దుర్గ ఒక్క పరుగున వచ్చి వాడి లేతబుగ్గ ముద్దు పెట్టుకుని, నువ్వు ఒట్టి పిచ్చివాడివినా, ఎక్కడో నీలే నువ్వు ఏమిటి గొణుకుంటున్నావు అని అడిగింది. ఆపు సిగ్గుపడిపోతూ, పో, నేనేం గొణుకుంటున్నానేమిటి అన్నాడు. దుర్గ ఎలాగైతేనే ఆఖరికి నవ్వాపుకుని, రారా నాతో అంది. ఆపు చెయ్యి పట్టుకుని ఆ అడవిలోకి తీసుకెళ్ళింది దుర్గ. కొంత దూరం వెళ్ళాక నవ్వుతూ చేతితో చూపిస్తూ, అవిగో చూసావా ఎన్ని రామఫలాలు పండాయో, వాటిని ఇప్పుడు ఎలా కొయ్యడం చెప్పు అని అడిగింది. అవునే, చాలా ఉన్నాయక్క, కర్రతో దేంతో అయినా అందుకుని కోయకూడదు అన్నాడు అప్పు. నువ్వులే పంచెయ్యి, పరుగు పరుగుని వెళ్ళి ఒక ఇంట్లో కొంకికర పట్టుకురా. కొంకికరతో లాగి పెట్టుకుని కోయొచ్చు. చూడు ఇంకా మరి. నువ్విక్కడే ఉంటావా? ఇక్కడున్నట్టు వచ్చేస్తాను నేను. అప్పు కొంకికర తీసుకొచ్చాక ఇద్దరు కలిసి ఎంతసేపు ప్రయత్నించినా 4-5 పళ్ళంటే ఎక్కువ అందలేదు. చెట్టు చాలా ఎత్తుంది. చిటారు కొమ్మను ఉన్న పళ్ళు కొంకికరకు అందలేదు. చాలే, ఇప్పటికి చాలే, పోదాం పద. స్నానానికి వచ్చినప్పుడు అమ్మను కూడా తీసుకొద్దాం. అమ్మకైతే బాగా అందుతాయి ఆ పళ్ళు. నా చేతికిచ్చి ఈ కర్ర నువ్వు పట్టుకో. ఒరే, అడ్డబాసు పెట్టుకుంటావురా అంది దుర్గ. నేల బారుగా ఉన్న ఒక పొద మీద తీగిలో తెల్లటి పూలు చూసి దుర్గ చేతిలో పళ్ళు కింద పెట్టి ఆ పూల గుత్తులు అందుకుని పూలు కోయసాగింది. ఇలారా, అంచక్కగా అడ్డబాసు పెడతాను నీకు అంది. వాళ్ళ అక్కకి అలాంటి పూలు కోసుకొచ్చి అడ్డబాసులాగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం.
దుర్గ అడవంతా గాలించి ఇలాంటి పూలు ఎప్పుడూ తీసుకొస్తూ ఉంటుంది. ఇదివరకు చాలాసార్లు తమ్ముడికి ఇలాంటి అడ్డబాస పెట్టింది, కానీ వాడికి అది ఇష్టం లేదు. నాకు అడ్డబాస వద్దు, ఏం వద్దు అని చెప్దామని మనసులోనే అయితే వాడికి ఉంటుంది, కానీ అక్క భయంతో వాడు ఆ మాట పైకి చెప్పలేడు. అక్కకి కోపం తెప్పించడం వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుచేతనంటే అక్క తోటలు దొడ్లు తిరిగి రేగుపళ్ళు, జామపళ్ళు, సీతాఫలాలు, మామిడికాయలు అన్నీ తీసుకొచ్చి వాడికి చాటుగా పెడుతూ ఉంటుంది. అవన్నీ అపత్య వస్తువులని ఇంట్లో అయితే తిననీయదు కనుక అక్క మాటను కాదని గల నిబ్బరం వాడికి ఉండదు. దుర్గ ఓ రెమ్మతుంచి దాని జిగురుతో ఓ తెల్లని పువ్వును వాడి ముక్కు కతికించి తాను ఒకటి అతికించుకుంది. తరువాత తమ్ముడు గడ్డం పట్టుకుని ముఖం తన వైపుకు తిప్పుకుని, ఎంత బాగుందో చూసావా, వహా చాలా బాగుంది, పద అమ్మకు చూపించదు గానీ అంది. ఆపు సిగ్గుపడుతూ వద్దొక్క అన్నాడు. రా తీసి పారేసుకోకు, చక్కగా ఉంది. ఇంటికి వచ్చి దుర్గ రామాఫలాలు వంటింటి మసాలాలో పెట్టింది. సర్వజయ వంట చేస్తూ వాటిని చూసి ఎంతో సంతోషంతో అవెక్కడవే అని అడిగింది. ఆ నిమ్మతోటలోనివి ఎన్నున్నాయనుకున్నావు, రేపు నువ్వు వచ్చి కోస్తావా అమ్మా, ఎర్రగా ఎంత బాగా పండాయనుకున్నావు. దుర్గ చాటును ఉండకుండా ఇంటికి ఎదుటికి వచ్చి చూడింకా అంది. ఆపు అడ్డబాస పెట్టుకుని అక్క చాటును దాక్కున్నాడు. సర్వజయ నవ్వుతూ, అరే వీడిదేమిటే, ఇంకా ఎవరో అనుకున్నాను, గుర్తుపట్టలేదు నేను అంది. అప్పు సిగ్గుపడి ముక్కునున్న పువ్వు కాస్త చెట్టుకుని లాగేసుకుని అక్క అతికించింది వద్దంటుంటే అన్నాడు. దుర్గ ఉన్నట్లుండి, రారా అప్పు, అదిగో ఎక్కడో డబడబా మోత వినిపిస్తుంది, కోతుల్ని ఆడించేవాడెవడో వచ్చినట్లున్నాడు, రా చెప్పున అంది. ముందు దుర్గ, వెనకాల అప్పు, ఇద్దరూ గబగబా ఇంట్లో నుంచి వీధిలోకి పరుగు తీశారు. కోతి లేదు, ఏం లేదు, బొందులి సీమజంగిడి నెత్తిపెట్టుకుని మిఠాయి అమ్ముతున్నాడు. వీధిలో అతని దుకాణం, ఆ వీధినుంది. ఇదిగాక అతను బెల్లం, ధాన్యం వర్తకం కూడా చేస్తూ ఉంటాడు, కానీ పెట్టుబడి అట్టే లేకపోవడంతో ఆ వర్తకం ఏం కలిసి రాలేదు. అప్పటి నుంచి నెత్తిన తట్ట పెట్టుకుని బంగాళాదుంపలు అవి అమ్మడం మొదలుపెట్టాడు. అది కలిసి రాకపోవడంతో కొన్నాళ్ళు జోలి కట్టుకుని తిరిగాడు. తరువాత ఓసారి హఠాత్తుగా సున్నపురాళ్ళు అమ్ముతూ ప్రత్యక్షమయ్యాడు. చేపలు ఒకటి మినహా అతడు అమ్మని వస్తువు అనేది లేదు అంటారు చూసిన వాళ్ళు. రేపు దసరా, అందుచేత ఇవాళే అందరూ సందేశ్ మొదలైన తినుబండారాలు కొనుంచుకుంటారు. సీను హరిహరరాయ్ గారి ఇంటి ముందు నుంచే వచ్చిన వాళ్ళ ఇంట్లోకి మాత్రం వెళ్ళలేదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఏమీ కొనరు అని తెలుసు అతనికి. అయినా దుర్గా అప్పు గుమ్మంలో నుంచి వచ్చి నుంచోవడం చూసి, ఏమిటి కావాలా అని అడిగాడు. అప్పు అక్కముఖం కేసు చూశాడు. దుర్గా వద్దులే అంది. సీను భువన ముఖర్జీ గారింటికి వెళ్ళి నెత్తినున్న జంగిడి దించేసరికల్లా ఇంట్లో పిల్లలంతా రొద చేసుకుంటూ వచ్చి అతని చుట్టూ చేరారు. భువన ముఖర్జీ బాగా కలవాడు. ఇంటి ముందు ఐదారు ధాన్యం పురులు, పాత్రలుంటాయి. ఈ ఊళ్ళో పొలం పుట్ర విషయంలో కానీ, డబ్బు దశకం విషయంలో కానీ అన్నాదరై తర్వాత అతని పేరే చెప్పాలి. భువన ముఖర్జీ భార్య పోయి చాలా కాలం అయింది. అతని మూడో అన్నగారి భార్య వితంతువు. ఆమె ఇప్పుడు ఇంటికి యజమానురాలు. ఆవిడికి 40 ఏళ్ళు పైగా ఉంటాయి. ఆమె చాలా కటికి గుండె గల మనిషి అనే ఖ్యాతి కద్దు. ఆవిడకు ఒక పాత ఇత్తడి పళ్ళెం మారకమిచ్చి సీను దగ్గర సందేశ్, వాతాష్ మొదలైన తిండిబండారాలు దశమి పూజ నాటికని కొన్నది. భువన ముఖర్జీ గారి పిల్లలు, ఆమె కొడుకు సునీలుడు అక్కడే నించునున్నారు. వాళ్లకు తినడానికి ఏదో కొనిపెట్టింది. ఇంతలో అప్పుని వెంట పెట్టుకుని దుర్గ సీను వెనకాలే వాళ్ళ ఇంటికొచ్చి మెల్లగా మల్లాలోకి వచ్చి నించోవడం చూసి, ఆవిడ తన కొడుకు సునీల్ని పోయి వసారాలో కూర్చుని తిను, దేవుడి ప్రసాదం ఇది, కింద పడిందంటే మైలపడిపోతుంది అంటూ మెడ మీద చేయేసి తోసింది. సీను జంగడి నెత్తిపెట్టుకుని మరో ఇంటికెళ్ళాడు. రారా అప్పు, టును వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం అంది దుర్గ. వీళ్ళు వీధి గుమ్మం దాటారో లేదో ఆవిడ మూతి విరుచుకుని, ఇంత వాపిరిగొట్టు పిల్లని ఎక్కడా చూడలేదమ్మా, తమ ఇంటి దగ్గరే కొనుక్కుని తింటూ కూర్చోరాదు, అదేం లేదు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ తల్లి ఎంతో పిల్లలు అంతే, చచా అంది. దుర్గ అక్కడి నుంచి రాగానే అప్పును సమదాయించే ధోరణిలో, సీను మిఠాయి అస్సలు బాగుండదురా పాడు, ఆ మాట రథోత్సవానికి నాన్నగారి దగ్గర 4 కాసులు అడిగి తీసుకుందాం, నీకు 2 కాసులు, నాకు 2 కాసులు, మనం ఇద్దరం చక్కగా మరమరాలు కొనుక్కు తిందాం ఏ అంది. కొంచెంసేపు అయ్యాక అప్పు ఆలోచించి రథోత్సవం ఇంకా ఎన్నాళ్ళుంది అక్క అని అడిగాడు. 2 మాసాలు గడిచిపోయాయి. సర్వజయ భువన ముఖర్జీ గారి నూతికి నీళ్లకు వెళ్ళొచ్చింది. వెనకాలే ఆమె కొంగు పట్టుకుని అప్పు కూడా వచ్చాడు. సర్వజయ అరుగు మీద బిందె దింపి, నా కొంగు పట్టుకుని కూడా తిరుగుతున్నావేమిటి, ఎందుకో చెప్పు, ఇంట్లో పని కానీ తర్వాత ఏటికి వెళ్దాం, ఇంట్లో పనులు చూసుకోవద్దంటావా అంది. పనులు ఆనకు చేసుకోకూడదే, ముందు ఏటికే వెళ్దాం అని ఆ పైన చల్లగా తల్లి సానుభూతి సంపాదించడానికి, అయితే నాకే ఆకలి అది ఉండదనుకున్నావా,
నాలుగు రోజుల నుంచి ఏమీ తినలేదు అన్నాడు. తినకపోతే నేనేం చేసేది? ఎండలో తిరిగి తిరిగి జ్వరం తెచ్చుకున్నావు, కానీ నేను చెప్తే వింటావా? ఏమన్నానా? చేతిలో పనికాని వస్తాను. నేనేం ఊరికే కూర్చోలేదు, వెళ్ళు, అలా పెంకితనం చేయకు. నీ పురమాయింపుల ప్రకారం నేనెక్కడ చేయగలను? ఆపు తల్లి కొంగు విడిచిపెట్టకుండా ఇంకా గట్టిగా పట్టుకుని, ఏమైనా సరే నిన్ను పని చేసుకునేను, రోజు చేసుకుంటూనే ఉంటావుగా పనులు, ఒకరోజుకు మానయ్య కూడా ఏం మహా, ఇప్పుడే రావాలి ఏటికి, ఇంకా నేను ఏం చెప్పినా విన్ను, నువ్వు పని ఎలా చేసుకుంటావో చూస్తాను అన్నాడు. సర్వజయ కొడుకు కేసు చూసి నవ్వుతూ, అలా మొండితనం చేయకరా మరి, చా ఇదిగో అయిపోయింది, ఎంతసేపు ఇహా, ఒక్క నిమిషం ఓపు పట్టు, ఏటికొస్తాను, మళ్ళీ చప్పున వచ్చేసి అన్నం వండుతాను, పెంకితనం చేస్తారా ఎక్కడైనా? కొంగు విడిచిపెట్టు, పొట్లకాయ నీకు ఇష్టంగా, ఎంత కూర కావాలి చెప్పైనా అంది. ఇంకొక గంటలో అప్పు ఎంతో సంతోషంతో అన్నం ముందు కూర్చున్నాడు. గ్లాస్ ఎత్తుకుని సగం నీళ్లు గడగడా తాగేసి, తర్వాత ఇంకో రెండు ముద్దలు తిని కొంత పారేసి, ఆ మిగిలిన నీళ్లు కూడా తాగేసి లేచాడు అక్కడి నుంచి. ఏది, ఏం తిన్నావు నీ మొహం? అన్నం అన్నం అని ఊపిరాడనివ్వలేదు. పొట్లకాయో అని ఒట్టి రంధే, కానీ వేసిన కూరంతా పారేశావు, ఏం తింటావు ఇంకా మరి? సర్వజయ అన్నంలో కాసిన పాలు పోసి కలిగి పెడుతూ, ఏది నోరుతెరు, నీ తలకాయ, ఓ పాలు అక్కర్లేదు, పరమాన్నం అక్కర్లేదు, ఎప్పుడు ఒట్టి గొడ్డు మెతుకులు కావాలి అంటావు, రోజు ఒట్టి అన్నం తింటే అడగక్కర్లా అబ్బాయి తీరు, ముఖం పీక్కుపోతుంది, ఏం తిని బతుకుదామని, బతుకుదామనా, నా కడుపులో చిచ్చు పెడదామనా, అలాగే ఉంది చూస్తే వరుస, అలా మొహం పక్కకి తిప్పుకోకు, ఆ అను మంచివాడివి కదూ, ఈ ముద్ద కాస్త తినేస్తే అయిపోయినట్లే, మళ్ళీ సాయంత్రం టును వాళ్ళ ఇంట్లో అమ్మవారి ఓలాడింపు ఉంది, చప్పు చప్పును తినేసే మరి, మనమందరం వెళ్దాం అక్కడికి అంది. దుర్గ ఇంటికొచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది ఆ పిల్ల. కాళ్ళ నిండా దుమ్ము, ముందర జుట్టు పాయ పీచిరేగిపోయింది. ఆ పిల్ల తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. మళ్ళీ ఇరుగు పొరుగున తన ఈడు పిల్లలతో కలిసి అంతగా ఎప్పుడూ ఆడుకోదు. ఎవరి చెట్లను రేగుకాయలు పండాయో, ఎవరి తోటలో మామిడి పిందెలు వేస్తున్నాయో, ఇలాంటివన్నీ ఆ అమ్మాయికి గోటి చివరనుంటాయి. దారే నడుస్తుంటే ఏ మొక్క మీదనైనా రంగురంగుల సీతాకొక చిలుకలు ఏమైనా వాలాయోమోనని చూస్తూ ఉంటుంది. వాకుడు పళ్ళు కనిపించాయి అంటే బొమ్మరింటి అన్నాలాటలో కూర కోసమని వాటిని తక్షణం కోసుకొచ్చేది. దారిలో ఎక్కడ పడితే అక్కడ చతికిలు పడి కనిపించిన రాళ్ల ముక్కలన్నీ పోగు చేసి వాటిలో గంగా యమున ఆటకు పనికి వచ్చేవి ఏరుతూ కూర్చునేది. పనికొచ్చేది ఏదైనా ఉంటే తక్షణం కొంగును మూట కట్టుకుంటుంది. బొమ్మరిల్లు బొమ్మలు పెట్టే సరంజామాలోనే ఎప్పుడూ మునిగి తేలుతూ ఉంటుంది దుర్గ. ఆ పిల్ల లోపలికొచ్చి ఏదో తప్పు చేసిందానిలా తల్లికేసి చూసింది. వచ్చావా రా, వండి వాచుంచానులే, రెండు మెతుకులు తిని తరింపచేయి నన్ను, తర్వాత మళ్ళీ నీ చిత్తం వచ్చిన చోటుకి ఎక్కడికో వేయించేద్దు గాని. వేసవి రోజులు, ఊళ్ళో పిల్లలంతా చూడు, ఏ కన్నెనోములో పూజలో చేసుకుంటూ ఉంటారు. ఈడు పైబడిన నువ్వు మాత్రం రాత్రింబగళ్ళు బాలాదూరు తిరుగుతూ ఉంటావు. పొద్దున్నే పాచిమొఖంతో వెళ్ళిన దానివి, పొద్దున్న నడినెత్తి మీదకి వచ్చాక ఇప్పుడే వచ్చావు, ఆ తల చూడాలి, ఓ నూనె రాసుకోవడమో దువ్వుకోవడమో. బ్రాహ్మణ పిల్లవి అని ఎవరైనా అనుకుంటారా చూస్తే, ఏ దొమ్మరి పిల్లో ఉప్పిరి పిల్లో అనుకుంటారు కానీ, చివరికి పెళ్ళి కూడా ఏ దొమ్మరింట్లో రాసిపెట్టుందోలే, కొంగును మూట కట్టుకొచ్చావు, ఆ ముళ్ళేమిటి, ఏది చూపించు అంది సర్వజయ. దుర్గ బెదురుతూ కొంగు మూట విప్పుతూ, రాయిబాబాయ్ గారింటికి ఎదురుగా కసింద చెట్టు మీద అని గుటక మింగి, ఇన్ని రాబందులు, రాబందుల పేరు చెప్పినా ద్రవించిన కటికగుండెలు కలవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సర్వజయ మండిపడుతూ, నిన్ను అవి భయపెడుతూ బాకాలుదాయే, ఒట్టి కళ్ళబుల్లి మాటలు చెప్తూ తిరగమంటే రాత్రి మావాళ్ళు తిరుగుతావా, ఉండు, ఇవాళ నీ బొమ్మలు పెట్టి విసిరిపుచ్చుకుని వెదళ్ళ తోపులో బురదగుంటలో పారేయకపోతే. సర్వజయ మాట పూర్తి కాకముందే ఓ సంఘటన జరిగింది. ముందు భువన ముఖర్జీ గారి వదిన గారు, ఆవిడ వెనుక ఆమె కూతురు టూను, మరిది కొడుకు సతు, వాళ్ల వెనుక మరో నలుగురు ఐదుగురు పిల్లలు అంతా కలిసి వీధి గుమ్మాన ఇంట్లోకి వచ్చి పడ్డారు. ఆవిడ గారు అటు ఇటు చూడకుండా ఇంట్లో ఎవరిని పలకరించకుండానే సరాసరి లోపలికి వచ్చేసింది. తన పిల్లల కేసు చూస్తూ, ఏది, ఎక్కడుందో ఆ బొమ్మలు పెట్టి బయటకు లాగండి చూద్దాం అంది. ఈ ఇంట్లో వాళ్ళెవళ్ళు ఇంకా ఒక్క మాట మాట్లాడకముందే టును సతు ఇద్దరూ లోపలికెళ్ళి దుర్గ బొమ్మలు పెట్టును వసారాలకు పట్టుకొచ్చి కింద పెట్టారు. టును పెట్టు తెరిచి కెలికి కెలికి ఓ పూసల చీర బయటకు లాగింది. ఇదిగో చూడు, మన పూసల చీరే అమ్మా ఇది, నువ్వు ఆ రోజు ఆడుకోవడానికి ఇచ్చావు, ఆ రోజునే దొంగతనంగా ఎత్తుకొచ్చేసింది అంది. సతు పెట్టే మరో మూలనున్న మామిడి పిందెలు బయటకు తీసి, ఇవిగో చూడు పెద్దమ్మ, మన సువర్ణరేఖ చెట్టువే, ఎవ్వరూ చూడకుండా కోసుకొచ్చుకుంది అన్నాడు. ఈ గొడవంతా హఠాత్తుగా జరగడంతో ఇంట్లో వాళ్ళకందరికీ అయోమయంగా ఉంది. ఒక్కరికి నోట మాట రాలేదు. చివరికి సర్వజయ కొంచెం తెప్పరిల్లి, ఏమిటి పిన్ని, ఏం జరిగింది అని అడుగుతూ వంటింటి వసారాలో నుంచి లేచి ఇవతలకు వచ్చింది.
ఏం జరిగిందో నువ్వే చూడరోదు ఆ ప్రతాపం. మీ అమ్మాయి ఆ రోజు ఆడుకోవడానికి అని వచ్చి మా టును బొమ్మల పెట్టిలో నుంచి ఈ పూసల దండ దొంగతనంగా ఎత్తుకొచ్చింది. వెదిగి వెదిగి విసిగిపోయింది పిల్ల. ఆ తర్వాత సతు వచ్చి చెప్పాడు, నీ పూసల దండ దుర్గాదీది బొమ్మల పెట్టిలో చూశాను అని. తెలిసిందా ఇప్పుడు మీ అమ్మాయి ఏం తక్కువది అనుకుంటున్నావేమో, అది దొంగ, గజ దొంగ. అంతదాకా ఎందుకు, తోటలో మామిడి పిందెలు వేయటం తర్వాయి, దొంగతనంగా తెచ్చుకుని పెట్టిలో పెట్టుకుంది, చూడరాదు. ఒక్కసారి రెండు దొంగతనాలు హఠాత్తుగా వచ్చి మీద పడటంతో దుర్గ గోడకు అంటుకుపోయింది. ముచ్చెమటలు పోస్తున్నాయి ఆ పిల్లకి. నువ్వు వాళ్ళ ఇంట్లో నుంచి ఆ పూసలు తెచ్చిన వాటి నిజమేనా అని అడిగింది సర్వజయ. దుర్గ జవాబు చెప్పే లోపలే, తీసుకురాకపోతే నేనేం అబద్ధం ఆడుతున్నానా, ఈ మామిడి పిందెల సంగతి కనిపించడం లేదా పోని, సువర్ణరేఖ గుర్తుపట్టలేమా, ఇది అబద్ధమేనంటావా అంటూ మీద మీదకొచ్చింది ఆవిడ. సర్వజయ సిగ్గుతో సగం చచ్చి, అబ్బే మీరు అబద్ధం చెప్తున్నారు అని కాదు పిన్నిగారు నేనన్నది, దాన్ని అడిగి చూద్దామని అంది. ఆవిడ గయ్యమని లేచింది, చేతులు ఝాడించుకుంటూ, అడుక్కో మానుకు ఏమన్నా చేసుకు, అది సజావైన పిల్ల మాత్రం కాదు, నేను చెప్తున్నానుగా, ఇప్పుడే ఇంత దొంగతనాలు మరిగిన పిల్ల, ఇహ ముందు ముందు ఎంతకైనా తగునని వేరే చెప్పడానికే ఉంది. రారా సత్తు పోదాం, ఆ మామిడి పిందెలు మూట కట్టుకుని పద. ఇలాంటి దరిద్ర పిల్లలుంటే తోటలు ఒక్క పిందైనా దక్కనిస్తారా, ఆ పూసల దండ తీసుకోవేటును. సర్వజయకి ఇంకా కోపం వచ్చింది. తగునాటల్లో ఆమె అయినా ఏమాత్రం వెనక్కి తగ్గే రకం కాదు. పూసల దండ సంగతి అయితే నాకు తెలియదు, కానీ పిన్నిగారు మామిడి పిందెలు రాలి ఉంటే ఓవేళ తీసుకొచ్చి ఉండొచ్చు, అవి మీవే అని వాటి మీద పేరు రాసలేదుగా, ఏదో పిల్లలు తీసుకొచ్చారే అనుకోండి. భువన ముఖర్జీ వదిన గారు అగ్గి మీద గుగ్గిలం వేసినట్లయి, మాట మాట్లాడితే నప్పేటట్లుండాలి, ఊరికే అనేసేయగానే సరే పిందెల మీద మా పేరు రాసలేదు నిజమేలే, కానీ మీ జమీలో ఏ తోటలోంచి తెచ్చిందంటావో చెప్పు చూద్దాం, డబ్బు మీద రాసి ఉండదు పేరు, అలా అని అందితే డబ్బైనా ఎత్తుకు రావచ్చునంటావా, ఇదిగో రేపిస్తా మాపిస్తా అని ఏడాది నుంచి గడుపుకొస్తున్నావు, ఆనకొస్తాను మళ్ళీ, నా బాకీ ఇచ్చేయి, ఇంకా నేను అడిగేది లేదు, ఎక్కడో అక్కడ డబ్బు సంతన చేసుంచు అంది. అనేసి ఆవిడ ఆ ముఠానందరినీ వెంట పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ వారిలో ఎవరితోనూ ఆవిడ బిగ్గరగా అంటున్న మాటలు సర్వజయకు స్పష్టంగా వినిపించాయి. ఆ రాక్షస పిల్ల లేదు, ఆ పిల్ల మా టును పెట్టెలో నుంచి ఈ పూసల చెరు ఎత్తుకెళ్ళి తన పెట్టెలో దాచుకుంది, ఈ మామిడి పిందెలు చూశారుగా ఈ పక్క తోటలోవే, ఎలా రాలగొట్టిందో చూసేవటమ్మా అని అడగడానికి వెళ్ళాను, దాంతో ఏదో పిల్లలు ఇలాంటివి తెచ్చుకోక మాంతారా, వాటి మీద మీ పేరేమైనా రాసుందా అని వెనకేసుకొస్తుంది పైగా అని గొత్తు తగ్గించి, తల్లి మాత్రం తక్కువదనుకున్నారా, లేకపోతే కూతురికి ఈ దొంగ బుద్ధి ఎలా అబ్బిందని, ఆ ఇంటిల్ల పది అందరూ అంతే ఒట్టి దొంగ సజ్జు అంటుంది. అవమానంతో దుఃఖంతో సర్వజయకి కన్నీళ్ల పర్యంతమైంది. ఆమె వెనక్కి వచ్చి దుర్గను రేగిన జుట్టు పట్టుకుని లాగి ఆ అంటచేతను ఫెడి ఫెడి కొడుతూ, వెధవ పేడాకారం, నువ్వెక్కడ సిద్ధమయ్యావే, చేస్తే పేడా వదిలిపోను, నా ఎముకలు కొరికేస్తున్నావు, ఎక్కడొప్పో ఇంట్లోంచి పోవే, ఇంకా నా ఎదురుండొద్దు పో అంది. దుర్గ తల్లి దెబ్బలకు భయపడి దొడ్డిదారిన పారిపోయింది. పీచులాంటి ఆ పిల్ల తల వెంట్రుకలు కాసిన ఊడొచ్చాయి సర్వజయ గుప్పెట్లోకి. ఆపు అన్నం ముందు కూర్చుని తెల్లబోయి చూస్తున్నాడు. ఆక పూసలదండ దొంగతనంగా తెచ్చింది లేంది వాడికి తెలియదు, ఇంతకు ముందు ఎప్పుడూ వాడి కంటపడలేదు, కానీ మామిడి పిందెలు మాత్రం దొంగతనంగా కోసి తెచ్చినవి కావు అని తెలుసు. నిన్న సాయంకాలం అక్క మామిడి పిందెలు ఏరుకు రావడానికి తనను కూడా వెంట పెట్టుకునే వెళ్ళింది. సువర్ణరేఖ చెట్టు కింద రాలి ఉంటే ఏరింది, తనకు తెలుసు. నిన్నటి నుంచి అక్క తనతో ఎన్నోసార్లు చెప్పింది, ఈసారి మామిడి పిందెలతో ఎలాంటి తాయిలం తయారు చేస్తానో చూడరా అప్పు అని. కానీ తల్లి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం మూలంగా అక్క తాయిలం చేయడానికి వీల్లేకపోయింది. ఎంతో ఆశపడి తెచ్చుకున్న పిందెలు ఇలా పోవడమే కాకుండా దెబ్బలు కూడా తింది పాపం. అక్కని అలా జుట్టు పట్టుకుని లాగినందుకు అమ్మ మీద కూడా అపరిమితమైన కోపం వచ్చింది వాడికి. అక్క జుట్టు అలా పీచిరేగి ఉండడం చూసినప్పుడే వాడికెందుకు అక్క మీద మమకారం పుట్టుకొచ్చింది. అక్కకి నానే వాళ్ళెవ్వరూ లేరు, ఒక్కతే ఎందుకనో ఎక్కడి నుంచో వచ్చినట్లుంటుంది, దానికి ఇక్కడెవరూ సావాసులు లేరు అనిపించింది. అక్క కష్టాలు గట్టెక్కించడం ఎలా, ఏమైనా సరే అక్కకి రవ్వంతైనా కష్టం కలగనియేనో అనుకున్నాడు. అన్నం తిన్నాక అమ్మ ఏమన్నా అంటుందేమో అన్న భయంతో ఆపు ఇంట్లోనే కూర్చున్నాడు. కానీ వాడి మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతుంది. పొద్దువాలే ముందు అప్పు టును వాళ్ళ ఇల్లు, పట్టి వాళ్ళ ఇల్లు ఒక్కొక్కటిగా అన్నీళ్లకి వెళ్ళి చూశాడు. అక్క ఎక్కడా కనబడలేదు. రాజకృష్ణపాలిత పెళ్ళం ఏటికెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఎదురైంది. ఆమెను, పెద్దమ్మ మా అక్క ఎక్కడైనా కనిపించిందా, అది వాళ్ళ అన్నమూ తినలేదు ఏమీ తినలేదు, అమ్మ వాళ్ళ దాన్ని కొట్టింది, దెబ్బలు తిని ఎటో పారిపోయింది, ఎక్కడైనా కనిపించిందా పెద్దమ్మ అని అడిగాడు. ఆపు ఇంటి పక్క పొంతి దగ్గరకు వచ్చేసరికి వెదురుతోపులోకి వెళ్ళి కూర్చుందేమో అన్న ఆలోచన వచ్చింది. అటు వెళ్ళి అంతా వెదికాడు.
దొడ్డిదర్న మళ్ళీ ఇంట్లోకొచ్చి చూశాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్మ నీళ్లకో ఎక్కడికో వెళ్ళినట్లుంది. ఆవరణలోకి సంజనీడలు పాకుతున్నాయి. ఎదుట గుమ్మం ముందు వెదురు మొక్కలు తలలూపుతున్నాయి. ఒక మొక్క మీద చివర ఒక సన్న చువ్వ మీద కూర్చుని పచ్చపిట్ట రోజులాగే ఊగుతుంది. ఇంకా కాసేపటికి సంధ్య పడుతుంది అనగా ఎక్కడి నుంచి వస్తుందో ఆ పిట్ట రోజు ఆ చువ్వ మీదకి వచ్చి వాళ్తుంది. ఆ తోట నిండా ఇంకా ఏవేవో పిట్టలు కిలకిలా కూస్తున్నాయి. నీలమణి రాయగారి పాడుబడ్డ ఇంటి మీదకి చెట్ల నీడలు బాగా పాకేశాయి. ఆ పువ్వు వసార ముందు నిలబడి దూరాన ఉన్న ఆ రావి చెట్టు చిటార కొమ్మలకేసి చూశాడు. ఆ కొమ్మల అంచుల్లో ఇంకా కాస్త కాస్త నీరెండ అంటుకుని ఉంది. చిటారు కొమ్మను తెల్లటిదేదో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అది కొంగైనా కావచ్చు, లేదా ఎవరిదైనా గాలిపటం అక్కడ చిక్కుకుని ఉండొచ్చు. మెల్లమెల్లగా ఆకాశాన నీడలు చీకట్లు అలుముకుంటున్నాయి. ఎటు చూసినా నిర్జనంగా ఉంది. ఎక్కడ ఎవ్వరూ లేరు. నీలమణి రాయగారి పడిపోయిన గోడల మీద మొలిచిన ఉత్తరేణి మొక్కలు పెద్ద పెద్ద ఆకులు నల్లగా కనిపిస్తున్నాయి. చటుక్కున వాడికి ఎందుకో దిగులు కలిగింది. ఎప్పుడనగా వెళ్ళింది ఇంట్లో నుంచి? ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ రాలేదు. అన్నం తినలేదు. ఎక్కడికెళ్ళింది అక్క? భువన ముఖర్జీ గారింట్లో పిల్లలంతా వాళ్ళ ఇంటి ముందు దాగుడు మూతలాడుతున్నారు. అక్కడికెళ్ళాడు. అపోని చూసి రాణు పరిగెత్తుకొచ్చి, అపు వచ్చాడ్రా తమ్ముడు, వాడు నా పక్షం ఉంటాడు, రారా అపు అంటూ చేయి పట్టుకుంది. అపు రాణు చేయి విదిలించేసుకుని, నేను ఆడను రాణుది, మొక్క కనిపించిందా అని అడిగాడు. దుర్గా, ఏది, నాకెక్కడా కనిపించలేదే, పొగడి చెట్టు కింద లేదు అని అడిగింది రాణు. పొగడి చెట్టు మాటే గుర్తులేదు వాడికి. బహుశా అక్కడే ఉండుంటుంది. అపు ఆ పొగడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. సంధ్య పడింది. ఆ పొగడి చెట్టు చుట్టూ ఆ మొక్కలు కొమ్మలు అన్నీ కలిసి అదంతా పెద్ద గుబురులా ఉంటుంది. కింద అంతా చీకటి, ఎవ్వరూ లేరక్కడ. ఒకవేళ ఏ చెట్టు చాటునైనా నక్కి ఉంటుందేమో. అక్కా అక్కా అంటూ కేకేశాడు. ఆ చీకట్లో చెట్ల మీద కొంగల కదలికలు మాత్రమే తెలుస్తున్నాయి. అపు భయంతో పైకి చూశాడు. పొగడ చెట్టుకి కొంచెం దూరంలో దొరుగుగట్టున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉంది. దూర ఖర్జూరకాయలు దొరికే రోజులవి. అక్క అప్పుడప్పుడు అక్కడికి కూడా వెళ్తూ ఉండడం కద్దు. కానీ చీకటి పడిపోయింది. దొరుకి అటు ఇటు వెదురు పొదలు. అక్కడికి వెళ్ళి వెదగడానికి గుండెలు చాలలేదు వాడికి. పొగడ చెట్టు దాటి రెండడుగులు వెళ్ళి మళ్ళీ ఒకటి రెండుసార్లు గట్టిగా కేకేశాడు. అపు గొంతు సవ్వడికి అడవిలో ఏదో జరజరా కదిలిన చప్పుడయింది. ఇహ ఇంటిదారి పట్టి తిరిగి వస్తూ వస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు అపు. ఎదుట ఓ పెద్ద లొద్దుగు చెట్టు చెట్టుంది. చీకటి పడ్డాక ఒంటరిగా ఆ లొద్దుగు చెట్టు కింద నుంచి వెళ్ళడమే, అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా, ఒళ్ళంతా గగుర్ పొడిచింది. ఆ చెట్టు కింద నుంచి వెళ్ళడానికి తనకెందుకు భయం వేస్తుందో తెలియదు. కారణం ఏమీ లేదు, ఊరికినే భయం వేస్తుంది. కనుకనే మరింత భయం. తాను ఇంత పొద్దుపోయే వరకు ఏ రోజైనా ఇంటికి వెళ్లకుండా ఉండలేదు. ఇవాళ అసలు ఆ ధ్యాస లేదు. పరాకు దిగులు రెండూ లేకపోయినట్లయితే తాను అసలు ఈ దాటికి ఒకనాటికి వచ్చేవాడు కాదు. అపు కాసేపు చీకట్లో ఆ లొద్దుగు చెట్టు కేసు చూస్తూ నుంచుని వెనక్కి తిరిగాడు. ఇంటికి వెళ్లేందుకు మరోదారు ఉంది. కాస్త చుట్టూ తిరిగి పటిలి వాళ్ల మొల్లా పక్కగా వెళ్తే ఈ లొద్దుగు చెట్టు కింద తెలియని భయానక దృశ్యం నుంచి తప్పించుకోవచ్చు. పటలీ వాళ్ల బామ్మ సంధ్యవేళ వసారాలో చుట్టూ పిల్లల్ని కూర్చోపెట్టుకుని కథలు చెప్తుంది. పటలీ వాళ్ల అమ్మ లోపల వంట చేసుకుంటుంది. మొల్లాలో మంచి దగ్గర చేపలమ్మి నుంచిని బాకీ డబ్బులు ఠొకాయించి అడుగుతుంది. అక్కను వెదగడానికి వెళ్ళొస్తున్నాను బామ్మ, పొగడ చెట్టు దగ్గర నుంచి వస్తుంటే అన్నాడు అప్పు. దుర్గ ఇప్పుడే ఇంటికెళ్ళింది, ఎంతోసేపు కాలేదు, ఒక్క పరుగుది, ఈ పాటికి ఇంకా ఇల్లు చేరుండదు అన్నదా ముసలమ్మ. ఆపు పరుగు పుచ్చుకున్నాడు. పాటలీ వాళ్ళ అక్క రాజీ వెనుక నుంచి, రేపొద్దునే రా అపు, గాది వెనకాల వేప చెట్టు కింద ఆడుకుందాం, దుర్గతో కూడా చెప్పు అని కేకేసి చెప్పింది. ఇంటికి వచ్చి చూసేసరికల్లా దుర్గ ఇంట్లో నుంచి కెవ్వుమని ఏడుస్తూ బయటకు పారిపోతుంది. వెనకాలే వాళ్ళమ్మ చేత్తో ఏదో పుచ్చుకుని తరుముకొస్తుంది. అది చూసి హఠాత్తుగా ఆగిపోయాడప్పు. దుర్గ ఆ లొద్దుగు చెట్టు కింద నుంచి పరుగు తీస్తోంది. తల్లి గుమ్మంలోకి వచ్చి, పో, మళ్ళీ ఇంకా జన్మలో ఈ గుమ్మంలో అడుగుపెట్టకు, పేడ విరగడైపోతుంది, ఒక్క ఏడుపు ఏడ్చి ఒలుకుల్లో పారేసొస్తాను అని అరుస్తోంది. ఒలుకుల మాట వినేసరికల్లా ఒళ్ళంతా బిగుసుకుపోయినట్లయి బొరువెక్కింది వాడికి. తల్లి అప్పుడే వెనక్కి తిరిగి వాసారాలో ఉన్న దీపపు ప్రమిద ఇంట్లోకి తీసుకువెళ్తుంది. అప్పు మెల్లిగా పిల్లిలాగా అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వస్తూ ఉండేసరికి తల్లి వాడికేసి తిరిగి, ఎంత పొద్దుపోయేదాకా ఎక్కడున్నావురా నువ్వు, మళ్ళీ తిండి తిన్నావు ఇవాళ అసలు నువ్వు అంది. ఆపు మనసులో చాలా ప్రశ్నలు బయలుదేరాయి. అమ్మ అక్కను మళ్ళీ ఎందుకు కొట్టింది? అక్క ఇప్పటిదాకా ఎక్కడున్నట్లు? మధ్యాహ్నం అక్క ఏమైనా తిందా? మళ్ళీ ఎక్కడి నుంచైనా ఏమైనా ఎత్తుకొచ్చిందా? కానీ తల్లి భయం కొద్దీ మరేమీ అడగకుండా కీలుబొమ్మలా తల్లి చెప్పినట్లన్నా వింటూ లోపలికెళ్ళాడు.
తరువాత భయపడుతూనే దీపం కాస్త హెచ్చించి తన పుస్తకాల దస్తరం తెచ్చుకుని కూర్చున్నాడు. వాడు చదువుతున్నది ఎంతకీ 3వ క్లాసే అయినా వాడి దస్తరంలో మాత్రం 2 లావుపాటి ఇంగ్లీష్ పుస్తకాలు, ఓ ఆయుర్వేద మందుల జాబితా, అటలు చిరిగిపోయిన దాసురాయ్ గేజాల పుస్తకం, 60 ఏళ్ల నాటి పాత పంచాంగం మొదలైనవన్నీ ఉన్నాయి. వాడి పుస్తకాలన్నీ ఎక్కడెక్కడో సంపాదించి దాచుకున్నాడు. వాటిని అన్నింటినీ చదవలేకపోయినా రోజుకు ఒక్కసారైనా దస్తరం విప్పి చూసుకుంటూ ఉంటాడు. కాసేపు గోడకేసి చూస్తూ కూర్చుని ఏమో ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ దీపం హెచ్చించి అట్టలు చిరిగిపోయిన దాసురాయి గేయావళి తీసి పరధ్యానంగా పేజీలు తిరగేస్తూ కూర్చున్నాడు. ఇంతలో సర్వజయ పాల గ్లాస్ చేత పట్టుకుని వచ్చి, ఇలా వచ్చి కాసిని తాగాయి అంది. ఆపు మారు చెప్పకుండా ఆ గ్లాస్ అందుకుని చప్పరించడం మొదలుపెట్టాడు. ఇంకెప్పుడైనా అయితే వాడి చేత పాలు తాగించడం ఇంత సులభం కాదు. కాసిని తాగు, ఆ గ్లాస్ కింద పెట్టేశాడు. అదేమిట్రా, అందులో ఇంకా అట్టే పెట్టావా? ఆ కాసిని తాగేసేయి, అవి కూడా తాగకపోతే ఒంట్లో ఊపిరుండొద్దు అంది సర్వజయ. అప్పు ఇంకేమీ మాట్లాడకుండా మళ్ళీ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకున్నాడు. గ్లాస్ నోటి దగ్గర పెట్టుకున్నాడు అన్న మాటే కానీ వాడు తాగడం లేదు అని సర్వజయ గ్రహించింది. వాడి చెయ్యి గ్లాసు కూడా వణుకుతున్నాయి. చాలాసేపు అలాగే పట్టుకు కూర్చుని చటుకున గ్లాస్ కింద పెట్టేసి తల్లి ముఖం కేసి చూసి భయంతో బావురమన్నాడు. సర్వజయ ఆశ్చర్యపోయి, ఏమిట్రా, ఏమైంది, నాలుకేమైనా కరుచుకున్నావా అని అడిగింది. అప్పు తల్లి మాట పూర్తి అవగానే భయాన్ని లెక్క చేయకుండా, అక్క ఏమైపోయిందో, బెంగగా ఉందే అమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. సర్వజయ ఒక క్షణం మాత్రం మెదలకుండా ఊరుకుని తరువాత దగ్గరకొచ్చి వీపు నిమురుతూ శాంతంగా, ఏడవకు, అలా ఏడవకు, మరి పటలి వాళ్ళ ఇంటికో ఆ సాతాని వాళ్ళ ఇంటికో పోయి కూర్చునుంటుంది, అంతకంటే ఎక్కడికి పోతుంది చీకట్లో, అది మాత్రం తక్కువదిరా, అంత పెంకితనమా, మరి మధ్యాహ్నం అనగా పోయింది ఇంట్లో నుంచి, మళ్ళీ అయిపు ఆనవాలు ఉంటేనా, తిండి తెప్పలు లేకుండా ఆ వీధిని ఎక్కడో పాలిత వాళ్ళ తోటలోకి పోయి మామిడి పిందెలు దానిమ్మ పిందెలు తింటూ కూర్చుంది, ఇప్పుడే రమ్మని కబుర్ చేస్తానులే, పట్టు ఉబ్బుతుంది, అలా ఏడోకు మళ్ళీ, మళ్ళీ ఏ జ్వరమైనా వస్తుంది రానైనా, చవూరుకో అంది. తరువాత పమిట చెంగుతో వాడి కళ్ళు తుడిచి ఆ మిగిలిన పాలు తాగించుదామని గ్లాస్ నోటికి అందిస్తూ, ఆ అను, నోరు తెరు, నా బంగారు కొండవి కదూ, మంచివాడివి, మీ నాన్న రాగానే వెళ్ళి తీసుకురమ్మని చెప్తానుగా, పిచ్చి నాయన, ఇంత ఒట్టి పిచ్చివాడివి పుట్టవేరా, ఎక్కడో ఇంకొక గుక్క, ఆ అను అంది. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.